ఇంకొకటి కూడా మిమ్మల్ని అంటే చులకనగా అనేది ఏంటంటే చేసిన తక్కువ సినిమాలే కదా తక్కువ తక్కువ రెమెండేషన్లే కదా ఈ ఆస్తులు వస్తాయి అంటే రెమెండేషన్ కాదు ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఫోటోలు వేసి వీళ్ళింత లగ్జరీగా ఎలా బతుకుతున్నారు ఈడు పెట్టాడు ఆ వేసుడు పెట్టాడు పట్టుకొచ్చి మా ఇంటి వెనకాల మూట పెడితే అది తీసుకుని బతున్నావు ఇవి అన్నావు ఎన్ని వందల సినిమాలు చేశారు అని ఐదు వందల సినిమాలు చేశాను ఓకేనా సో నేను ఎయిటీ నైన్ లో వచ్చా ఓకే నైన్టీలో చనక్షణం చేశాను నైన్టీ వన్ లో హైదరాబాద్కు వచ్చా సరే అప్పుడే నేను ఒక ఎకరం కొనుక్కుని ఉండుంటే ఈ రోజు అయి ఉంటుంది హైటెక్ సిటీ దగ్గర అంత అప్పుడు చాలా తక్కువ కదా ఓకేనా మణికొండ పోనీ అక్కడ కొనుక్కున్నా కూడా ఇప్పుడు ఎన్ని కోట్లు అయి ఉంటుంది నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి ఏ పూరి జగన్ అన్న వాళ్ళందరూ మా ఇంట్లో తినేవాళ్ళు నా సొంత ఇల్లు ఎప్పుడు చెప్తున్నాను నైన్టీ త్రీ చెప్తున్నా నా సొంత ఇంట్లో అన్నయ్య వీళ్ళందరూ వంశీ గారు వీళ్ళందరు నా దగ్గర ఉండేవాళ్ళు ఓకేనా అందరు నా నేనే వాళ్ళందరినీ చూసుకునే నా సొంత ఇంట్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఆ ఇల్లు ఎంతయి ఉంటది ఆ ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కొనుంటాను ఈ ఇల్లు ఎంత అయి ఉంటుంది సో నా రెమండేషన్స్ ఎంత తీసుకుని ఉండి ఉంటాను నేను చాలా కదా ఇరవై వేలు ముప్పై వేలు తీసుకున్నాను కానీ అప్పుడు చాలా తక్కువ ఉంది లాస్ట్ నేను తీసుకున్నది ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ డే కి మర్చినా ఏ పర్ డే ఎంత సంపాదించారు సరే నేను ఫస్ట్ నీ ఇంటర్వ్యూ చేశాను నాన్న ఇప్పుడు నువ్వు ఏ కార్ లో తిరుగుతున్నావు బెంచ్ లో తిరుగుతున్నా ఈ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మన ఇద్దరం చేసి ఫోర్ ఇయర్స్ అయింద నువ్వు ఫోర్ ఇయర్స్ కి బెంచ్ లో తిరిగితే ముప్పై ఐదేళ్ళకి నేను కార్ లో తిరగకూడదా అదే కదా అంటుంది అదే చెప్తున్నా నేను ఏం మనుషులు అంటున్నా వీళ్ళు నేను నిజం చెప్తున్నా ఇప్పుడు నేను నాకు నేను నా శరీరాన్ని నేను నమ్ముకున్నాను అనుకుందాం నేను ప్రాసిట్యూషన్ ఓకేనా నా శరీరం మీద నువ్వు బతుకుతున్నావు నువ్వు బ్రోకర్వా ఎవడ్రా నువ్వు అసలు నా మీద నువ్వు బతకడం ఏంటి రా అసలు నీకెవడిచ్చాడు హక్కు ఏ రాజ్యాంగం ఇచ్చింది ఇప్పుడు నేను అదే ఫైట్ చేస్తున్నా నేను ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ ఇంతవరకు ఫైట్ చేయలేదు ఏ హీరో ఫైట్ చేయలేదు ఏ డైరెక్టర్ ఫైట్ చేయలేదు ఫస్ట్ టైం ఆడది ఆడద్ది నేను ఫైట్ చేస్తున్నా ఒక స్టేట్ మీద కాదు మూడు స్టేట్లలో ఇలాంటి రోజు లైఫ్ లో నిజంగా నిజంగా చెప్పండి గాడ్ ప్రామిస్ ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అని నేను నా లైఫ్ లో అనుకోలేదు నేను మాట్లాడుతున్నాను అక్కడికి వస్తాను ఆ అమ్మాయి బ్లాక్ వేసుకుంది నేను బ్లాక్ వేసుకున్నాను ఆ అమ్మాయి వైట్ వేసుకుంది నేను వస్తాను రెండు రోజులు వెనక్కి వెళ్తున్నానంటే పారిపోతున్నట్టు కాదు చెప్తూనే ఉన్నా అందరూ ఫోన్ చేసి వసే ఏం చెప్పకే నీకు దండం పెడతా అసలు సోషల్ మీడియాకి వెళ్ళకే అని నా ఫ్రెండ్స్ అందరూ భయపడిపోయారు వాళ్ళందరూ నన్ను కంట్రోల్ చేస్తారు నేను దూకేద్దామని మా కొన్న కొంతమంది పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళందరూ ఏంటండి మా నీకు దండం పెడతా నువ్వు ఆగు నాలుగు రోజులు ఆగు నాలుగు రోజుల తర్వాత నువ్వు వెళ్దు కానీ నువ్వు వెళ్దు కానీ నువ్వు మాట్లాడదు కానీ నువ్వు తప్పక ఎందుకంటే నేను హాస్పిటల్ నుంచి వచ్చిన సీనే వాళ్ళు చాలా పెద్దది చేస్తారు చూడు ఎలా అరుస్తుందో సీన్ క్రియేట్ చేస్తుంది నా బాధ అది ఒరే నా నా బ్లడ్ శాంపిల్స్ వాళ్ళ దగ్గర లేదురా ఇప్పుడే తీసుకున్నారురా రా ఎట్లా రా మీరు పాజిటివ్ అనేస్తారు కొంచెం అర్థం చేసుకోండి రా అన్నా కాకపోతే నేను ఈ వాయిస్లో చెప్పలే కొంచెం గట్టిగా చెప్పే వాయిస్ అదే కదా నా ఉక్క్రోసం అది నా కొడుపంట నేను కాదురా నేను నాకు కాదురా బాబు నేను వెళ్ళాను పార్టీకి కానీ నేను అది కాదు నేను తీసుకోను అసలు అక్కడ ఉన్నాయని తెలిస్తే నేను ఎందుకు వెళ్తాను పోనీ కన్నడ ఛానల్ వాళ్ళు వేశారంటే వాళ్ళకి నేను ఎవరో తెలియదు మీకు తెలియదా మీరు పాపం స్టార్టింగ్ స్టార్ట్ చేశారు కానీ మీ సార్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి మధ్యలో మీరు న్యూస్ ఆపేశారు మరి ఎక్కడ రిలైజేషన్ వచ్చిందో నాకు తెలియదు కానీ థ్యాంక్స్ టు సుమన్ టీవీ అట్లాగా రెండు మూడు టీవీలు వాళ్ళు ఎక్కడో నేను చెప్పిన మాటల్లోనో ఎక్కడో రియాక్ట్ అయ్యి వాళ్ళు ఆపేశారు బాగా ఖర్చు పెట్టుకునేది మాత్రం రెండే రెండు ఛానల్స్ గట్టిగా వాయించేసారు పైగా వాళ్ళే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు పూజిత అంట అమ్మాయి అమ్మాయి కూడా ఫోన్ చేసి అడుగుతుంది మీ గురించి మంచిగా న్యూస్ వేస్తాం మేడం రండి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని నమ్మట్లేదు మీరు నేను మీది ఫోన్ రికార్డ్ చేయట్లేదు మా వాళ్ళు వేసే న్యూస్ కి నన్ను కూడా నమ్మట్లేదు ప్లీజ్ మేడం మీ గురించి పాజిటివ్గా వేస్తాను అంటే నెగటివ్ గా వాళ్ళు వేసి పాజిటివ్ వాళ్ళే వేసేస్తారా ఇవన్నీ ఆ అమ్మాయి వాట్సాప్ వాట్సప్ కాల్సే మీతో వాళ్ళు చేసిన నార్మల్ కాల్స్ రికార్డ్ చేయట్లేదు చేయను స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నా ఎవిడెన్సెస్ ఇప్పుడు పూరి అన్నయ్య అన్నారు అంటే రకరకాల పేర్లు చెప్పారు అందరి హీరోలు కూడా మీతో బాగా క్లోజ్ గా ఉంటారు ఎస్పెషల్లీ ఇలా పూరి గారు కానీ ఇలాంటి వాళ్ళు కాల్ చేసి మీకు ధైర్యం చెప్పారా నా ఇద్దరు హీరోలు ధైర్యం చెప్పారు నా ఇద్దరు హీరోలు ముందుండి నా కూతురిని పంపించారు లాయర్ లాయర్లు పంపించారు ఆ ఇద్దరు హీరోలు కాదు ఇంకొక ఐదుగురు హీరోలు నా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయితే ఆడా మగా తేడా లేకుండా అందరూ నా కూతుర్ని అమ్మా బాగున్నా కార్ ఎక్కడుంది డబ్బులు ఎంత కావాలి ఎన్ని ఇంత ఈ లాయర్ వచ్చారు అక్కడ కూడా నలుగురు లాయర్ స్వచ్ఛందంగా వచ్చారు ఓకే నలుగురు మొత్తం నా కేసు వాదించింది ఐదుగురు లాయర్లు అక్కడ కూడా ఒక పాయింట్ మరి చెప్పొచ్చో లేదో కానీ గతంలో ఏదో ఒక దీంట్లో కూడా ఇట్లానే మీడియా వాజ్ ఇది జరుగుతుంటే ఆ లాయర్ ఓడిపోయారంట ఆయన్ని చాలా టాప్ మోస్ట్ లాయర్ వంద కేసులుంటే వంద కేసులు గెలిచావడట ఆయన సో ఒక కేసు ఓడిపోయాడంట ఎందుకు మీరు ఓడిపోయారు అని అడిగితే నాకు న్యాయవాదానికి జరుగుండుంటే న్యాయానికి చట్టానికి నాకు మధ్యలో జరుగుంటే మేము గెలిచే వాళ్ళం ఇది మీడియాకి దీనికి జరిగిన సంఘర్షంలో ఇది జరిగిన మీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మీరే చెప్తున్నారు కదా అందుకే బయటకు వచ్చాను ఇప్పుడు నీ ముందు కూర్చుని ధైర్యంగా హే కమా అని గుసగుస అంటున్నాను లేకపోతే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి